నెక్స్ట్ సార్ మీకు ఈ సక్సెస్ తర్వాత ఆల్రెడీ సక్సెస్ లోనే ఇంకో లైన్ లో ఉన్న మూవీ హనుమాన్ అది రిలీజ్ ట్రైలర్ రిలీజ్ కే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది లైక్ సిజి వర్క్స్ కావచ్చు తేజ్ అబ్బాయిది యాక్టింగ్ కావచ్చు చాలా బాగా చేశారు సో ఈ మూవీలో మీ ఆర్ట్ వర్క్ ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉండబోతోంది అంటే ఇది ఇది సెపరేట్ జానర్ అది కంప్లీట్ అది సెపరేట్ జానర్ అండి ఇందులో ఎంత అయితే డిటైలింగ్ ఉందో సేమ్ దాంట్లో కూడా అదే ఎఫర్ట్ పెట్టాను నేను అంటే ఇక్కడ మాకు ట్రైలర్ చూసాక అర్థం కాలేదు అంటే ఇది పురాణాలకు సంబంధించిందా లేకపోతే ప్రెజెంట్ జనరేషన్కి సంబంధించిందా కంప్లీట్ ప్రెజెంట్ జనరేషన్ సంబంధించింది అండి ఓ ప్రెజెంట్ జనరేషన్స్ పిల్లలు యూత్ అనే వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారండి ఓకే ఓకే ఎంతలా కనెక్ట్ అవుతారంటే మీకు ఒక ఒక చాలా క్రేజీగా ఉంటుందండి అది కూడా ఇప్పుడు ఇది ఎలా చెప్పకూడదు దాన్ని కూడా చెప్పకూడదండి ఏమి మీకు ప్రశాంత్ గారి ఐడియాస్ ఎలా ఉంటాయంటే చాలా బ్రిలియంట్ గా ఉంటాయండి ఆయన ఐడియాస్ చాలా బ్రిలియంట్ గా ఉంటాయి ఆయన చెప్పే విధానం చాలా ఇదిగా ఉంటుందండి మీకు నెక్స్ట్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలా ఉంటాయండి మీరు ఆ సినిమా చూసారు కాబట్టి మీకు తెలుసు కదా కాబట్టి అది 100% అది వేరే జానర్ అండి దీంతో దాన్ని కంపేర్ చేయడం బట్ రిజల్ట్ దీనిలాగే ఉంటుంది దానికి రిజల్ట్ అండి ఓకే మీరు చెప్పే వరకు మాకు సెట్ అని నిజంగా తెలియట్లేదు సార్ మీది కొన్ని ఆ సినిమాకి మేము కంప్లీట్ ఒక స్టూడియో క్రియేట్ చేసామండి హనుమాన్కి హనుమాన్కి స్టూడియో స్టూడియో అండి ఆ స్టూడియో పేరు హనుమాన్ స్టూడియో అండి మొత్తం అన్ని అక్కడే సెట్లు బిల్డ్ చేసాం అంటే అది క్లైమాక్స్లో చూపిస్తారు కదా అదంతా సెట్ సార్ అది మొత్తం అంటే కొంత సెట్ కొంత సీజీ అండి మొత్తం సెట్ వేయలేదు కొంత సెట్ వెళ్ళాము కొంత సీజీ వెళ్ళామండి అలాగా మొత్తం స్టూడియోలోనే చేసామండి సినిమా ఆల్మోస్ట్ స్టూడియోలోనే అన్ని సెట్ బిల్డ్ చేసాం అదొక వరల్డ్ అండి మళ్ళీ దానికి ఒక ఊరు పేరు ఉంటుంది అదంటే ఇది కూడా విలేజ్ అంజనాద్రి అనేది ఓకే అంజనాద్రి అనే వరల్డ్ ఉంటుంది అది అంజనాద్రి హనుమాన్ గారి మదర్ అంజనాదేవి అంజనాద్రి వరల్డ్ అండి అది సేమ్ అదొక జానర్ అండి అదొక విలేజ్ బ్యాక్గ్రౌండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి విలేజ్ బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఫిక్షన్ అన్ని ఉంటాయి అందులో ఆల్ మిక్స్ అది కొంత ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతోంది అది కూడా అంటే సీజీ వర్క్స్ కొంచెం బాగా డీటెయిలింగ్ వెళ్ళడం వల్ల టఫ్ అవుతడం వల్ల కొంచెం ఆయన ఏంటంటే ప్రాపర్గా వచ్చేంత వదలరండి ఓకే ఇప్పుడు అందరు డైరెక్టర్స్ అలా ఉన్నారు సార్ ఏది కూడా 100 కాంప్రమైజ్ అవ్వట్లేదు అక్కడ మంది పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళేసరికి ఏమైందంటే అండి ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంతకుముందు అంటే మన నేటివిటీకి సంబంధించిన సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం అటిట్యూడ్ ఉన్నా కూడా మన వాళ్ళు ఓన్ చేసుకుంటారు యాక్టర్స్ మీద ఉన్న క్రేజ్తో మనం పాన్ ఇండియాగా వెళ్తున్నప్పుడు అదర్ లాంగ్వేజ్లకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అందరి నేటివిటీని కనెక్ట్ చేయాలి కాబట్టి స్క్రిప్ట్ కూడా ఏం చేస్తున్నారు అందరికీ కనెక్ట్ అయ్యేలా స్క్రిప్ట్ చేస్తున్నారండి ఆ స్క్రిప్ట్ చేయడం డీటెయిలింగ్ వర్క్ ఎక్కువైంది మీకు ఆడియన్స్ కూడా ఇప్పుడు రాజమౌళి గారు ఎప్పుడైతే మీకు బాహుబలి సినిమా వచ్చిందండి ఆ స్పాన్ ని తీసుకు ఆడియన్స్ ని ఒక స్పాన్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారండి మీ స్థాయి ఇదేని పెట్టేశారు ఆయన మీరు లో ప్రొఫైల్ సినిమాలు చూడకండి చెప్పేశారు దాన్ని బట్టి ఏమంటే అందరూ ఇప్పుడు క్వాలిటీ సినిమాలు చేయాలి అంత థ్రిల్ కలిగించాలంటే దాంట్లో మెయిన్ ఆర్ట్ డైరెక్టర్లకి ఇంపార్టెంట్ రోల్ అయిపోయిందండి ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ చేస్తేనే క్వాలిటీగా చేస్తేనే కెమెరామెన్ ఏమైనా చూపించగలరండి ఇట్లా ఒకరికొకరు లింక్ అనమాట కాబట్టి కంపల్సరీ డీటెయిలింగ్ అనేది పెరిగిందండి ఆడియన్స్ కూడా ఏమాత్రం తక్కువ ఉన్నా యాక్సెప్ట్ చేయలేదండి చెప్పాలంటే ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్లకే ఎక్కువ వర్క్ ఉంది సార్ మీరే ఇప్పుడు మెయిన్ క్రియేటర్స్ చెప్పాలి ఎందుకంటే డైరెక్టర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్న పిక్చర్స్ కావచ్చు సెట్స్ కావచ్చు వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీ అంతా కూడా మీరు చూపించే ఆటలో చిన్న చిన్న థింగ్స్ కూడా కావచ్చు అది ఫుల్ సినిమా అంతా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కరెక్ట్